అందరికీ శనార్థులు. నా పేరు రేవూరి శశిరేఖ. నేను వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం ఎంతో కష్టపడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తారీఖున ఉద్భవించడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, అన్ని రంగాల చెందినటువంటి ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. కొన్ని లక్షల గొంతుకలు, అందరి అడుగులు ఒకటై సకల జనులు కలిస్తేనే మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అది ఏ ఒక్కరి సొత్తు కాదు, మనందరిది కూడా తెలంగాణ రాష్ట్రం. అందులో ముఖ్యంగా మా న్యాయవాదులు ఎంతో కీలక పాత్ర వహించడం జరిగింది. నేను 2010లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా కీలకంగా ఉంది. 2010లో మా కోర్టులో సీనియర్ అడ్వకేట్లు చాలామంది కూడా ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళందరూ కూడా సపోర్ట్తో నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, దిష్టిబొమ్మను దహనం చేయడము, మరియు ప్రతిరోజు కూడా నిరాహార దీక్ష ఉండడము, పోలీస్ స్టేషన్ ముట్టడి, ఇలా చాలా మళ్ళీ బంద్ జరిపించడము, ఇట్లా ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. రిలే నిరాహార దీక్షలో మేము పాల్గొనడం జరిగింది. అందరు కూడా ఇట్లా కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. మరియు 2011 మార్చి 10వ తేదీన జాక్ పిలుపు మేరకు మిలియన్ మార్చ్ నిర్వహించడం జరిగింది మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద. అందులో కూడా నేను పాల్గొన్నాను. మరియు 2011 సెప్టెంబర్ 13 నుండి 42 రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగింది. సకల జనుల సమ్మెలో కూడా మేమందరం అడ్వకేట్లం విధులను బహిష్కరించి సకల జనుల సమ్మెను కూడా అందరం, మనందరం కూడా అన్ని రకాల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా కలిసికట్టుగా సకల జనుల సమ్మెను సక్సెస్ చేయడం జరిగింది. నేను చిన్న చిన్నగా కవితలు కూడా రాస్తుంటాను. ఆ తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా బతుకమ్మ పాడుతూ, ఆ బతుకమ్మ మీద కూడా మన తెలంగాణ గురించి పాట రాయడము, మరియు చిన్న కవితలు రాయడము, అది కూడా పాడడము, అట్లా ఉద్యమంలో రచనలు అనేటివి కూడా చాలామంది కవులు, కవయిత్రుల రచనలు కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. అట్లా నా వంతుగా కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మన అన్ని రకాల ప్రజలు కూడా లక్షల గొంతుకలు, కొన్ని లక్షల మంది అడుగులు ఒకటై సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఇంకా మున్ముందు కూడా అభివృద్ధి చెందాలి. మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. మన తెలంగాణ ఎప్పటికైనా బంగారు తెలంగాణ కావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అన్ని రంగాల ప్రజలు కూడా మంచిగా గుర్తించబడాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.